அந்தரிக்கி நமஸ்காரம் గజేంద్ర మోక్షం పూర్వజన్మ వృత్తాంతం పార్ట్ టూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిజిటల్ డాల్స్ మొసలి పూర్వజన్మలో ఒక గంధర్వుడు అతని పేరు హూహూ అతడు ఒకరోజు ఒక సరస్సులో తన భార్యలతో జలక్రీడలు ఆడుతుండగా దేవలుడు అని ఒక ముని ఆ సరస్సులోకి స్నానానికి దిగాడు హూహూ గంధర్వునికి హాస్యం చేయాలనిపించింది తన భార్యలను నవ్వించడానికై బుడుంగుమని నీటిలో మునిగి అడుగుకి చేరి ఈదుకుంటూ వెళ్ళి దేవలముని పాదాన్ని పట్టుకుని కిందకు లాగాడు అందుకు దేవలుడు మండిపడ్డాడు మొసలివై శపించాడు తరువాత హూహూ గంధర్వుడు దేవలుని కాళ్ళు వేళ్ళు పట్టుకుని శాప విముక్తిని ప్రసాదించమని ప్రార్థించాడు చివరకు కనికరించి గజేంద్రునికి మోక్షం కలిగించడానికి శ్రీమహావిష్ణువు వచ్చినప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్తాడు అప్పటి నుండి గంధర్వుడు మొసలిలా ఆ సరస్సులో పడి ఉన్నాడు చివరకు శ్రీహరి రాకతో తన పూర్వజన్మను పొందాడు ఇక ఏనుగురాజు పూర్వజన్మలో ద్రవిడ దేశంలో పాండ్యరాజ్యానికి రాజుగా ఉండేవాడు అతడి పేరు అప్పుడు ఇంద్రద్యుమ్నుడు కీర్తి ప్రతిష్టలు కలవాడు అపారమైన విష్ణు భక్తుడు కొంతకాలం పరిపాలన సాగించాక రాజ్యాన్ని వదిలివేసి పర్వతంపైకి వెళ్ళి జడలు ధరించి మునిగా మారి కాలం గడుపుతూ ఉండసాగాడు ఓ రోజు స్నానపానాదులు ముగించుకొని పూజలో కూర్చున్నాడు ఆ రోజు అతను మౌనవ్రతం పట్టి ఉన్నాడు భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉన్నాడు ఆ సమయంలో అక్కడగా అగస్త్య మహాముని తన శిష్యులతో వచ్చాడు అయితే సమాహధి స్థితిలో ఉన్న ఇంద్రద్యుమ్నుడు అగస్త్యునితో మాట్లాడలేదు కూర్చోమని చెప్పలేదు అతిథి మర్యాదలు చేయలేదు ఇలా చేయడం అగస్త్యునికి చాలా కోపాన్ని తెప్పించింది ఒక రాజువై ఉండి కళ్ళబొళ్ళి మునివృత్తి చేస్తూ నాలాంటి సాధువుని మహర్షిని గుర్తించకుండా అవమానిస్తాడా అని మండిపడ్డాడు ఇతను సాధువు కాదు క్షత్రియుడు బుద్ధిహీనుడు పాపాత్ముడు గురువులనే అవమానించేవాడు ఏనుగుల మదమెక్కి ఉన్నాడు కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు కనుక ఏనుగుల మారి అడవిలో తిరుగుగాక అని శపించాడు తన శిష్యులను తీసుకుని చరచరా అక్కడి నుండి వెళ్ళిపోయారు పూజ నుంచి లేచి విషయం తెలుసుకుని చాలా విచారించాడు ఇంద్రద్యుమ్నుడు తన ప్రారబ్ధ కర్మ అని అనుకున్నాడు తరువాత ఏనుగుల అవతారం ఎత్తి అడవిలో తిరుగుతూ మొసలి నోటికి చిక్కి చివరకు ఇలా మహావిష్ణువు చేత విముక్తిని పొందాడు అంటూ మొసలి ఏనుగురాజుల పూర్వజన్మ కథను వినిపించాడు శ్రీ సుఖమహర్షి తరువాత ఎపిసోడ్లో ఈ కథను పద్యరూపంలో చెప్పబోతున్న namo please bless your blessings by like share and subscribing to our youtube channel digital dolls